ఉచిత న్యాయం కల్పించాలి, రిజర్వేషన్ ఇవ్వాలి. ప్రభుత్వం వాళ్ళకు కూడా మంచి చెడ్డలు ఆలోచన చేయాలి. ఒకటే సైడ్ ఎప్పుడు ఆలోచన చేయకుండా ఇటు వెనుకబడిన తరగతులను అటు ఎస్సీలను ఎస్టీలను ఓసీలలో ఉన్న పేదలను కూడా గుర్తించి మీరు ఎమ్మెల్యే అయితే వాళ్ళకు కూడా సహాయం చేసి అందరినీ సమానంగా ఈ మేడ్చల్ నియోజకవర్గాన్ని సమదృష్టితోని మా అందరికీ అండగా నిలిచి మాకందరికి సహాయం చేస్తారని చెప్పి కోరుకుంటూ మా అందరి ప్రజలందరం తరతర చప్పట్లతోని మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. కాబట్టి మీ అమూల్యమైన సందేశం ఇస్తే మా ఆడపడుచులు పోయి మా మహిళలు పోయి ఇంటికాడ కొనుక్కొని తినాలి. 6:30 నుంచి మీ రాకెట్ కోసమై ఈ టైం దాకా కూడా ఎదురు చూస్తున్నారు. అదనగా బెదగా కరెంటు పోయినా ఏమైనా కూడా అట్లనే కూర్చొని ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీరు మా ప్రజలకు మంచి సందేశం ఇస్తారని కోరుతున్నాను. ఈ సందేశం ఆయనే మాట్లాడతాడు, నువ్వు మాట్లాడు వద్దే, టైం అయిపోయింది లేడీస్ ఎవ్వరు రొట్టె. హలో హలో, మీరు అనుకుంటారు కదా, హలో ఒక్క నిమిషం సంజీవ్ గారు ఒక్క నిమిషం మాట్లాడగానే నేను మాట్లాడుతున్నటువంటి గ్రామ సర్పంచ్ గారు ఆదుల సురేష్ గారు ఈ యొక్క అధ్యక్షత వహించినటువంటి తర్వాత ఈ యొక్క యువజన కార్యకర్తలు మరియు నాయకులు మహిళా మా తల్లులు ఇక్కడ ఉన్నటువంటి యువతి యువకులు మరియు అందరు కూడా పెద్దమన్నారు. చాలా మంది 6 గంటల నుంచి వెయిట్ చేస్తూ మనల్ని ఎప్పుడు చూడాలన్నా ఎప్పుడు చూడాలన్నా గతంలో V6 లా ఒక రుమాలు కట్టుకొని మీ దగ్గరకు వచ్చి అన్నం తినకుండా కూడా మీరు మనల్ని వార్త చూసిన తర్వాతనే చూస్తున్నటువంటి అప్పుడు ఉన్నటువంటి మీ యొక్క జ్ఞాపకాన్ని ఇవాళ ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీరు చూస్తున్నటువంటి మల్లన్న ఆ మల్లన్నే ఈ మల్లన్న అందరు కూడా చప్పళ్లతోని మన ఊరికి వచ్చింది కాబట్టి అందరు పెద్ద ఎత్తున శబ్దంతో చప్పళ్లతోని అందరికి ఆశీర్వదించాలని కోరుతా ఉన్నా. జై సింహర్మనకు, జై సింహర్మనకు, జై సింహర్మనకు, జై సింహర్మనకు. దయచేసి ఒక్కటి నిమిషం మాట్లాడుతున్నా. గతంలో ఈ యొక్క 5 సంవత్సరాలలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను మహిళలకు గాని యూత్ గాని యువజన సంఘాలకు గాని రైతు సోదరులకు గాని కార్మికులకు గాని ఏ ఒక్క పేద ప్రజలకు కూడా ఆశయం నెరవేరలేదు. అందరు కూడా దుఃఖంతోనే ఉన్నారు, బాధతోనే ఉన్నారు. మహిళా తల్లులు కూడా ఎప్పుడెప్పుడా ఈ ప్రభుత్వం పడిపోతుందా, ఎప్పుడెప్పుడా ఈ యొక్క కొత్త ప్రభుత్వం వస్తుందా అని వేయి కళ్ళతో నిరుతున్నటువంటి తరుణం రానే వచ్చింది. మహిళా మా తల్లుల కోరికను త్వరలోనే 2-3 నెలల్లో నెరవేరుతా అని చెప్పేసి సభాముఖంగా మీ యొక్క మనవి చేస్తా ఉన్నాను. దయచేసి ఒక విషయం ఆలోచన చేయాలి. వచ్చేట ఆయన ఎవరు బాగా పైసలు అయినా సంచులు పట్టుకొని మూటలు మూటలు నేను ఎంతైనా వెళ్ళకుండా ధైర్యం ఉంది. అందు గురించి దయచేసి ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇక్కడ చాలా మంది మహిళా సోదరులు ఉన్నారు, మహిళా తల్లు ఉన్నారు, యూత్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు, రైతు సోదరులు ఉన్నారు, కార్మికులు ఉన్నారు. అందరు కూడా ఒకటే అన్న తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ అన్న తీన్మాన్ మల్లన్న గారు గత 20 సంవత్సరాల నుంచి రాజకీయంలో మీడియాలో ముందుకుంటూ సామాజిక అట్టడుగు వివిధ ఓసీలు బీసీలు కార్మికులు రైతులు అందరి యొక్క ప్రజల సుఖ దుఃఖాలను తెలుసుకున్నటువంటి వ్యక్తి తీర్మాన్ వల్ల ఏ సమస్య వచ్చినా కూడా ప్రత్యక్షంగా రోజు తన యొక్క వాణి బాణి చేతనైన కాడికి మీ యొక్క అధికారులతోని ప్రతి సమస్యను వివరిస్తున్నటువంటి పెద్దమ్మలకు ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏ కష్టం వచ్చినా, రైతు స్వామికి ఏ కష్టం వచ్చినా, యూత సోద్యం వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా పొద్దుగాలని ఆ యొక్క వ్యక్తి వివరిస్తున్న వ్యక్తి పథకాలను సాధక పథకాల వివరిస్తున్న వ్యక్తి మల్లలకు దయచేసి ఆదరించి అభిమానిస్తారని చెప్పేసి ఒక రత్నమసండి మనిషి మీ ముందుకు వచ్చిండు, నిండు మనిషితో ఆదరించాలని చెప్పి ఈ యొక్క నాకు తక్కువ సమయం ఇచ్చిండు సురేష్ అన్న. దయచేసి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయాలని మేము ఆశీర్వదిస్తూ కోరుకున్నాం. హలో హలో హలో, సరిగ్గా వినిపిస్తుందా? ఇన్పిస్తున్నంతలు చేయలేవాడు, లేకపోతే కలిసే బాగా ఈ కరకర తప్పుడు ఏదా? బండమాధారణ ఈ పేరుతో స్టార్ట్ చేసి మనం చేస్తున్నాం.
ఇదేమో బండ మీద ఉన్నటువంటి మాదారం, మాదేవో మాదాపురం, ఒక పా ఒక్కటే లేదు ఈ రెండింటి మధ్యలో. నాకు నేను పుట్టిన ఊరు నుంచి ప్రారంభించినట్టుగా ఉంది మిమ్మల్ని కలుసుకునేటువంటి కార్యక్రమం. వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు సురేష్ అన్న గాని, అలాగే సంజీవ్ గారు గాని, విక్రమ్ గాని, పద్మారెడ్డి అన్న గాని, అలాగే మిగతా వివిధ సంఘాల నాయకులు పెద్దలు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. 60 సంవత్సరాలు తల్లులు కడుపు కట్టుకొని ఎదురు చూసిరు, ప్రజలు కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూసిరు. మా రాష్ట్రం వస్తుందేమో, మా రాష్ట్రంలో మా పిల్లల బతుకులు బాగుపడతాయి, మా జీవితాలు బాగుపడతాయి, నౌకర్లు వస్తాయి, మంచి దవాఖానలు వస్తాయి, మంచి స్కూళ్ళు వస్తాయని చెప్పి బాగా ఆశపడి పోరాటం చేసి వచ్చిన తెలంగాణలో ఏమీ మిగలక, ఏమీ దొరకక ఎందుకు వచ్చిందిరా తెలంగాణ అని నెత్తి గుద్దుకుంటూ ఎక్కడో ఓ చోట మా మాట వినబడకపోతుందా అని చెప్పి 8:30 గంటలైనా రాత్రి 8:30 అయినా 6 గంటల నుంచి కూర్చొని మీరు వెయిట్ చేస్తున్న మీ అందరికీ పాదాభివందనం చేస్తా ఉన్న సినిమా మల్లన్నగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. విషయానికి వస్తే నిన్న పొద్దున ఒక ఆయన నా దగ్గరకు వచ్చిండు, మేడ్చల్ నియోజకవర్గం మనిషే. అన్న మీతో ఒక మాట మాట్లాడాలన్నాడు. ఏంది బాయ్ సాప్ అని చెప్పి లోపల రాగానే నేను మంచినీళ్ళు తాగండి, మంచినీళ్ళు తాగిండు. ఏమైందన్నా అంటే ఒక అహంకారం నన్ను ఇక్కడ దాకా తెప్పించిందన్నా. ఏంది బాయ్ ఎవరేమన్నారు, నిన్న ఎవరన్నా పోలీసు వాళ్ళు ఏమన్నా అన్నారా, అధికారులు ఏమన్నా ఇబ్బంది పెడుతురా, ఏం జరిగిందంటే మల్లారెడ్డి గారు ఇంకొక ఆయనతో అంటుంటే ఈయన పక్కన ఉండట, ఏమని ఈ మేడ్చల్ నియోజకవర్గంలో నా చెప్పును పెడితే గెలుస్తుంది అంటుడు చెప్పును. ఇదా అహంకారం, ఇట్లంటున్నాడు అన్న అంటుడు. అంటే ఎంత ప్రజలంటే వాళ్ళకి ఎంత చులకన, ఎంత అది ఇలా బండమాధారంలో ఉన్నటువంటి ప్రజలారా, పేద వర్గాలారా, మీ అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇల్లు వచ్చినాయి కాబట్టి పర్వాలేదు. రాలే మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రానోళ్ళు ఎవరో చేయలేవట్లు. రైట్, సరే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే రాలే, కనీసం 3-3 ఎకరాల భూములు అయితే వచ్చినాయి కదా అందరికి, ఒక్కరు కూడా ఎవరికి రాలేదా? పోనీ ఇవి రాలేదనుకున్నాం, కొత్త రేషన్ కార్డులు అయితే వచ్చినాయి కదా, అవి కూడా రాలేదా? రైట్, మరి అమ్మా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, ఒక్కసారి ఆలోచన చేయండి అమ్మా. ఒక మాట ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడు కేసీఆర్ గారు, వినాలే పెద్దమ్మ, వినాలే ఒక్కసారి వినాలే. H3 కారా, ఏమైంది బస్ ఐటమ్ వచ్చిందంటే 8383 కారు ఉంది, కాస్త పక్కకు పెట్టండి. రైట్, ఒక మాట పెద్దమ్మ కూర్చో, నాకు అర్థమైంది, నాకు తెలియదు కాదు కానీ అదే మాట్లాడుతూ ఇప్పుడు మాట్లాడతా. ఒకటే మాట, బండమాధారం ప్రజలకు ఇల్లు రాలే, బండమాధారం ప్రజలకు భూమి రాలే, బండమాధారం ప్రజల పిల్లలకు ఉద్యోగాలు రాలే, బండమాధారం ప్రజలకు నీళ్లు రాలే, బండమాధారం ప్రజలకు
పెన్షన్లు లేవు, రేషన్ కార్డులు లేవు. అమ్మా ఒక విషయం చెప్తా ఉన్నామ్మా, పెద్దమ్మ వార్డు మెంబర్ గారు పెన్షన్ కార్డు నుంచే స్టార్ట్ చేశారు కాబట్టి పెన్షనే మాట్లాడు.